ఓట్లేయించుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ రియాలిటీ షోలు చేసుకుంటూ విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు ప్రజల పక్షన? ఆ రోజు ప్రతిపక్షంలో మేమే సపోర్ట్ ఉన్నాం. అధికారంలోకి వచ్చాక వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళ మనిషిగా మేము ఉన్నాం. ఈ రోజు మీరు దొంగ మాటలు చెప్పారు, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎం ని మేనేజ్ చేసుకొని వచ్చారు. అందుకే మీకు ఈ రోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. సరస్వతి బొమ్మలు అక్కడే ఉన్నాయి కదండి, ఎక్కడికైనా పోతాయా? ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళు పిఠాపురంకి వెళ్ళి హోం మంత్రిని తిట్టడం తెలుసు, గాని పిఠాపురంలో తెలుగుదేశం వాడు రేపు చేసిన అమ్మాయిని పలకరించి భరోసా ఇచ్చా తెలుగుదేశం వాడిని ఉరి శిక్ష తీయించడం చేత కదా పవన్ కళ్యాణ్ గారికి. డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు, మేం కాదు. మా మీద ఏదో సోషల్ మీడియాలో రాశారంటారు, ఆడదాన్ని నేను ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిని నా మీద ఎన్ని మాట్లాడారు, నా మీద ఎన్ని రాశారు? ఆ రోజు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ గారికి నోరు? మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీ లేదా, ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఈయనకు మాత్రమే కూతుర్లు ఉన్నారా? మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు ఒకసారి సోషల్ మీడియాలో చూడండి, ఏం తప్పు చేస్తున్నారు మా పిల్లలు? నంగి అడుపులు మాట్లాడుతున్నారు పవర్ చేతిలో పెట్టుకుని. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా మాట్లాడే వాళ్ళు? సార్ డమ్మీ హోం మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ సార్. ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దళిత మహిళలకి హోం మంత్రి ఇచ్చారు కాబట్టి, చరిత్ర సృష్టించారు కాబట్టి ఆ కంటిన్యూషన్ లో ఈ అమ్మాయికి హోం మంత్రి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినంత మాత్రాన హోం మంత్రి ఇవ్వలేదు, చెప్పేది వినండి. ఈ రోజు ఆమె వచ్చే ముందు నగరి నియోజకవర్గంలో 3.5 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ కోరికి అమ్మాయిని కోరిక తీర్చుకొని పూర్తి చేశారు, చంపి. ఆమె వెళ్లే లోపల ఇంకా 2 జరిగాయి కాబట్టి వెనకేసుకొని వచ్చే పని మాత్రం చేయొద్దండి. ఎక్కడ జరిగిందో చూపించమనండి. పోలీస్ రికార్డులు అనేవి అలాగే ఉంటాయి కదండి, అవి ఎవరు మార్చలేరు కదా, వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి కదా, బయటకు తీయండి. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందర డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ఆమె ఆఫ్ రికార్డులు ఏం మాట్లాడిందో ఒకసారి పోలీసులు అడిగితే మీకు చెప్తారు. అప్పుడు పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదని అడుగుతుంది. ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలనుకుంటే పోలీసులు మంచి చేస్తారు. మీరు మా నాయకులు ఏమి చేయొద్దండి, మేము చెప్పిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి కొట్టండి లోపలేయండి అంటే పోలీసులు మాత్రం ఏం పని చేస్తారు? హోం మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ గంజా, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని. ఎవరి వల్ల అండి? మీ చేతగానితనం వల్ల కాదా? నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో బండిస్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కుప్పంలో బండిస్తున్నారు. నువ్వు హోంమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, మరి మీ ఫెయిల్యూర్ కాదా? ఈరోజు గవర్నమెంట్ షాప్స్ ఉంటే 10 నుంచి 5 వరకు ఉండేది, మీరేమో టెండర్లు చెప్పి మీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ కడుపు నింపడం కోసం ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు బెల్ట్ షాపులు వేయించారు. ఒక్కొక్కడు 10-20 వేస్తాడు, 20 లక్షలు 40 లక్షలు వేసినాడు, ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపుల వల్ల కాదా ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేది? మరి అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?